ఆయన ముంబై హాస్పిటల్లో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని తెలుగు ఇండస్ట్రీ ప్రార్థిస్తోంది. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందానికి 2 రోజుల క్రితం ముంబైలోని ఒక ఆసుపత్రిలో బైపాస్ సర్జరీ అయింది. ఆయన పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆదివారం బ్రహ్మానందం ఊపిరి తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడ్డంతో హుటాహుటిన ముంబైలోని ఆసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో చేర్పించారు. పలు రకాల పరీక్షలు చేసిన తర్వాత ప్రముఖ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండా సోమవారం ఆయనకు బైపాస్ సర్జరీ విజయవంతంగా నిర్వహించారు. బ్రహ్మానందం వెంట ఆయన 2 కుమారులు రాజా గౌతమ్, సిద్ధార్థ ఆసుపత్రిలో ఉన్నారు. ఆపరేషన్ తర్వాత తమ తండ్రి పరిస్థితి నిలకడగా ఉందని, ప్రస్తుతం ఆయన్ని అబ్జర్వేషన్లో ఉంచినట్లు ఆయన కుమారుడు గౌతమ్ తెలిపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వార్త బుధవారమంతా సోషల్ మీడియాలో వైరల్ అయింది. 1000కి పైగా చిత్రాల్లో వైవిధ్యభరితమైన పాత్రలో నటించి గిన్నీస్ బుక్లో చోటు సంపాదించిన బ్రహ్మానందం పద్మశ్రీ అవార్డు గ్రహీత. హాస్యాన్ని పండించడంలో తనకంటూ ప్రత్యేక ఒరవడి సృష్టించుకున్నారు. ఆయన NTR బయోపిక్ కథానాయకుడు చిత్రంలో రేలంగి పాత్ర పోషించారు. చిరంజీవి సైరా చిత్రంలో ప్రభాస్ సాహోలో నటిస్తున్నారు. బ్రహ్మానందం పూర్తి పేరు కన్నెగంటి బ్రహ్మానందం. ఏపీలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో 1956 ఫిబ్రవరి 1న జన్మించారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలోని డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్గా పనిచేశారు. తర్వాత సినీ రంగంలో అవకాశాలు రావడంతో ఆ వృత్తిని వదిలిపెట్టారు. సినిమాల్లో విలక్షణ హాస్యపాత్రలను పోషించినందుకు 5 నంది అవార్డులు, 1 ఫిల్మ్ఫేర్ అవార్డు, 6 సినిమా పురస్కారాలు అందుకున్నారు.